हेलो फ्रेंड्स, నేను డాక్టర్ మోనికా. 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టెప్ బై స్టెప్ గురించి మాట్లాడదామండి. ఎంతోమందికి ఐవీఎఫ్ అంటే ఏంటి అన్నది కూడా తెలియదు అనమాట. ఎందుకంటే కామన్ మెన్ ఎక్కువగా దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని పిలుస్తారు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న ఐవీఎఫ్ పద్ధతి అన్న ఒకటే అండి. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే అవుట్సైడ్ ద బాడీ, బాడీ బయట హస్బెండ్ కణము, లేడీ గుడ్డు రెండు ల్యాబ్లోనే కలిపి పిండం తయారు చేస్తాం కదా, ఆ పద్ధతిని మనము ఐవీఎఫ్ అంటామన్నమాట. ఈ ఐవీఎఫ్ పద్ధతి ఎలా జరుగుతుంది అంటే, లేడీని పీరియడ్ వచ్చిన రెండో రోజో మూడో రోజో అలా రమ్మంటామండి. వచ్చి స్కాన్ చేయించుకోమంటాం. స్కాన్లో మనం ఏం చూడాలని ప్రయత్నిస్తున్నామంటే, తన రెండు అండాశయాల్లో గుడ్ల సంఖ్య ఎలా ఉంది, సంఖ్యతో పాటు సైజెస్ ఎలా ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. ఎందుకంటే సైజ్ ఆఫ్ ద ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సమానంగా ఉంటే మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫైనల్గా సక్సెస్ రేటు, వచ్చే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్డ్గా ఉంటాయి. అందుకని అన్నీ సమానంగా సైజెస్ ఉన్నాయా లేదా, నంబర్స్ ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి డోస్ ఏం డోస్తో ఇంజెక్షన్స్ పెట్టాలన్నది నిర్ణయిస్తారనమాట డాక్టర్. స్కాన్ అయిన తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఈ బ్లడ్ టెస్ట్లో ఏమేమి చూస్తామంటే, మోస్ట్లీ వీ చెక్ ఫర్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్ అంటాం అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అండ్ ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్. మేజర్గా ఈ నాలుగు బ్లడ్ టెస్ట్ అందరికీ చేయడం జరుగుతుంది. ఈ హార్మోన్స్ అన్నీ మన రిపోర్ట్స్ వచ్చాక అవి నార్మల్ ఉన్నాయి అన్న వెంటనే ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటాం. ఇంజెక్షన్స్ ఎలా ఉంటాయంటే, చిన్న సూది ఇంజెక్షన్స్ ఉంటాయండి. అంటే షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదా, సెల్ఫ్ అడ్మినిస్టర్ కూడా చేసుకోవచ్చు. అలాంటి స్మాల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, పొట్టకేస్తాము. ఈ ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ ఒక 10 to 12 days నడుస్తాయి అందరు లేడీస్కి. ఈ మధ్యలో ఒక 2 డేస్కి ఒకసారి కావచ్చు, ఆల్టర్నేట్ డేస్ కావచ్చు, స్కాన్స్ చేస్తూ ఉంటామన్నమాట. ఈ స్కాన్స్ ఎందుకు చేస్తాము అంటే, లేడీలో ఎగ్స్ ఏవైతే ఇనీషియల్గా చిన్నగా ఉన్నాయో వాటన్నిటి గ్రోత్ ఎలా ఉంది, సమానంగా పెరుగుతున్నాయా లేదా, డోసెస్ సరిపోతున్నాయా, ఏమన్నా ఆల్టర్ చేయాలా, డోస్ ఇంక్రీజ్ చేయాలా, తగ్గించాలా, వీటిని చూసుకోవడానికి మధ్య మధ్యలో స్కాన్స్ కూడా జరుగుతాయి. లాస్ట్ స్కాన్లో ఎప్పుడైతే ఎగ్స్ అన్నీ కూడా 17-18 millimeters ఈ సైజెస్ వచ్చాయి అన్నప్పుడు, లేడీకి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది వెళ్తుంది. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే, మనకు స్కాన్లో కనపడేది ఎగ్ కాదండి, ఎందుకంటే ఎగ్ చాలా చిన్నగా ఉంటుంది, మైక్రోస్కోప్లో మాత్రమే కనపడుతుంది. ఓన్లీ ఆ ఎగ్ కూర్చున్న బయట బ్యాగ్ ఏదైతే ఉందో అది ఫాలికల్ అంటామో, అది మనకు స్కాన్లో కనపడుతుంది అనమాట. ఆ ఫాలికల్ ఏదైతే ఉందో, ఫాలికల్లో గుడ్డు న్యాయంగా గుడ్డు ఇట్లా అతుక్కొని ఉంటుంది గోడకి. మనం ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఎగ్ వాల్కి అతుక్కొని ఉన్నది విడుదలయ్యి ఫ్రీగా ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఈ ఫాలికల్ ఫ్లూయిడ్లో. పికప్కి వెళ్ళినప్పుడు లేడీకి మత్తు ఇచ్చి వెజైనా రూట్ ద్వారా ఒక నీడిల్ పంపించి ఆ ఫాలికల్ లోపలికి ఆ ఫ్లూయిడ్ అంతా మనం బయటికి తీస్తాం. తీసి ఆ ఫ్లూయిడ్లో మనం వెతికినప్పుడు ఎగ్ అన్నది దొరుకుతుందన్నమాట. ఇలా దొరికిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ ల్యాబ్లో మెచ్యూర్ ఎన్ని ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది చూసుకున్న తర్వాత హస్బెండ్ ఇచ్చిన కణాల శాంపుల్ నుంచి ఒక్కొక్క ఎగ్ కోసం ఒక్కొక్క స్పెర్మ్ ఏదైతే మంచి మోటిలిటీ ఉంది, మంచి క్వాలిటీ ఉన్న స్పెర్మ్ని పిక్ చేసి ఎగ్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్సీ అంటాం. ఎంతోమంది ఇది కూడా క్వశ్చన్ అడుగుతారండి, ఐవీఎఫ్ ఏంటి, ఇక్సీ ఏంటి, మాకు ఇక్సీ కావాలి, ఐవీఎఫ్ వద్దు, ఇలా చాలామంది పేషెంట్స్ కూడా దే కమ్ ఫార్వర్డ్ విత్ దీస్ సజెషన్స్. నో, ఇదేంటి అంటే, ఐవీఎఫ్ పద్ధతిలో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, హస్బెండ్ ఇచ్చిన కణాల శాంపుల్ని ఒక డిష్ అంటాము, ఒక ప్లేట్ లాంటిది, దాంట్లో శాంపుల్ వేసేసి వచ్చిన ఎగ్స్ని దాంట్లో వదిలేసేవాళ్ళు ఓవర్ నైట్. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, దగ్గరికి తెస్తున్నాం కణాలని గుడ్లని చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో తెస్తున్నాం కాబట్టి ఫర్టిలైజేషన్ అంటే కలిసి పిండం తయారయ్యే అవకాశాలు నార్మల్తో చూసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్డ్గా ఉంటాయి. కానీ ఇటువంటి సినారియోలో కూడా కణాలు కొంచెం వర్క్ చేయాలి, ఎందుకంటే అవే మోటిలిటీ, అవి స్విమ్మింగ్ మూమెంట్తో గుడ్డు వరకు వెళ్ళి గుడ్డు లోపల పెనట్రేట్ అయ్యి ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో తయారవ్వాల్సి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో ఏమవుతుందంటే, హస్బెండ్ కణాల్లో కంప్లీట్గా 0% మోటిలిటీ అంటే కణాల్లో కదలికనే లేదు, లేదా కణాల కదలిక ఉండే పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఐవీఎఫ్ పద్ధతి కంటే ఇక్సీ ఈజ్ బెటర్. ఇక్సీలో ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా స్పర్మ్ని మనమే పిక్ చేసి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లివింగ్ బతికుంటే చాలన్నమాట, సో అటువంటి స్పర్మ్ని పిక్ చేసి మనం ఎగ్లో ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోని తయారు చేసుకోగలుగుతున్నాం. ఇలా చేసుకున్న తర్వాత, ఇక్సీ అయిన తర్వాత 3 డేస్కి మనకు ఎంబ్రియోస్ ఎన్ని ఫామ్ అయ్యాయి అన్నది మనకు బయటపడుతుంది. తయారైన ఎంబ్రియోస్ని అదే మంత్లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అన్నా చేసుకోవచ్చు, లేదా కొంతమందిలో లైనింగ్ బాగాలేదు అన్నప్పుడు నెక్స్ట్ మంత్ లేదా ఆ నెక్స్ట్ మంత్లో
టాబ్లెట్స్తో మంచి లైనింగ్ వచ్చేలాగా చూసుకొని ప్లాన్ చేసుకొని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా వెళ్తారనమాట. ఇది ఐవీఎఫ్ పద్ధతి అండి. నువ్వు ఐవీఎఫ్ పద్ధతి ఓవర్ ద డెకెట్స్ చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి సింపుల్ అయిపోయింది చాలా. ఇంతకుముందు ఆ ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉండేవి, అలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ కంప్లైంట్ చేసేవాళ్ళు, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండేది ప్రొసీజర్ అయిన రోజు, అలాంటివన్నీ ఇప్పుడు లేదనమాట. ఎక్కడ కూడా ఐవీఎఫ్లో అడ్మిషన్ అన్న అవసరమే లేదు. అండ్ ఈ తయారైన ఇంజెక్షన్స్ కూడా, ఇప్పుడు ఇచ్చే ఇంజెక్షన్స్ హైలీ ప్యూరిఫైడ్ అండ్ రికామినెంట్ ప్రిపరేషన్స్ కాబట్టి లేడీకి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటున్నాయి. కమింగ్ టు కాస్ట్ బర్డెన్ అండి, డెఫినెట్లీ ఐవీఎఫ్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, అందరికీ తెలిసిన విషయమే. సో ఆ ఐవీఎఫ్ ఎక్స్పెండిచర్ వైజ్ కూడా 49 వాంట్స్ టు హెల్ప్ ఇన్ సమ్ మేనర్ పేషెంట్స్కి కాబట్టి ఒక క్యాంప్ నడుపుతుంది బిట్వీన్ నవంబర్ 1 టు డిసెంబర్ 1. ఈ టైం పీరియడ్లో వచ్చిన పేషెంట్స్కి ఐవీఎఫ్ ప్రొసీజర్ మీద 50% డిస్కౌంట్ అనేది ఆఫర్ అవుతుందండి. అందుకని మీకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎవరైతే పేషెంట్స్ మీకు ఆల్రెడీ ఐవీఎఫ్ వేరే హాస్పిటల్లో ఎక్కడైనా అడ్వైజ్ అయ్యి ఉంది కానీ ఓన్లీ మనీ రీజన్స్ వల్ల మీరు ప్రోగ్రెస్ లేదా ముందడుగు వేయలేకపోయారు ట్రీట్మెంట్కి అంటే, దిస్ షుడ్ బి అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ వేర్ యూ కెన్ కమ్ ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ పాస్ట్ హిస్టరీ ఏంటి అన్నది చూసుకొని నిజంగా ఐవీఎఫ్ నీడెడా లేదా తెలుసుకొని మీరు ఈ ట్రీట్మెంట్కి వెళ్ళడం అడ్వైజబుల్. థ్యాంక్ యూ.